हेलो फ्रेंड्स, वेलकम बैक टू माय चैनल। इवेंटो चूसारा, वीटनी आलू तोटी तैयार चेसुकुने सिंपल स्नैक आइटम। ईवनिंग टाइम लो तिनडानिकी चाला टेस्टीगा उंटुंदी, तो सॉफ्ट गा उंडे स्नैक आइटम। ऑयल लेकुंडा एंतो हेल्दीगा टेस्टीगा एला तैयार चेसुकोवाला चूद्दाम। काबुलु चनानी ओक 4 अवर्स नानबेट्टुकोनी రెడీ చేసుకోవాలి। ఒక రెండు ఆలుగడ్డల్ని కడిగి రెడీ చేసుకోవాలి। ఈ రెండింటి కూడా ఆలుగడ్డల్ని ముక్కలుగా కట్ చేసుకొని శనగల్ని కూడా వేసుకొని ఒక గ్లాస్ వాటర్ ని పోసుకొని salt వేసుకొని ఒక 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి। విజిల్స్ అయ్యాక అది చల్లారాక తర్వాత వాటిని ఒకసారి ముట్టి చూస్తే ఉడికినాయో లేవో చూసుకుంటే మెత్తగా ఉడికిపోవాలి। ఇలా అయ్యాక దాన్ని నీళ్ళని మొత్తం తీసివేసి ఒక తీసుకోవాలి। తర్వాత ఆలుగడ్డల్ని పొట్టు తీసివేసుకొని పక్కన పెట్టుకోవాలి। అవి కంప్లీట్గా చల్లగా అయ్యే వరకు అక్కడ పెట్టుకోవాలి। తర్వాత ఒక బౌల్లోకి ఈ శనగలు ఏవైతే ఉన్నాయో వాటిని వేసుకొని మెత్తగా చేసుకోవాలి। అంటే ఒక స్పూన్ తోటి బాగా ప్రెస్ చేస్తే అవి మెత్తగా అయిపోతాయి, ఆల్రెడీ ఉడికిపోతాయి కాబట్టి మెత్తగా అవుతాయి। ఇలా అయ్యాక దాంట్లో ఉడికించిన ఆలు ఉన్నాయి కదా, వాటిని కూడా కొద్దిగా స్మాష్ చేసుకొని దీంట్లో వేసుకోవాలి। ఇలా వేసుకున్నాక దీనికి తగినంత రెడ్ చిల్లీ పౌడర్, అంటే ఒక స్పూన్ వరకు రెడ్ చిల్లీ పౌడర్ పడుతుంది, ఒక హాఫ్ స్పూన్ వరకు salt కూడా పడుతుంది, తర్వాత ఒక స్పూన్ వరకు ధనియాల పొడి, ఇది జీలకర్ర ధనియాల పొడి ఉంటుంది కదా అది వేసుకోవాలి। తర్వాత ఒక అర స్పూన్ వరకు ఇది కర్రీ లీవ్స్, పుదీనా, కొత్తిమీర కలిపి పొడి చేసిందండి, ఇది వేసుకోవాలి। కొద్దిగా వామాకు, ఇది ఒకవేళ ఉంటే వేసుకోవచ్చు, లేదంటే లేదు, వామాకు బదులు వాముని కూడా కొద్దిగా వేసుకోవాలి। వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి। తర్వాత దీంట్లో ఒక 2 స్పూన్ల మైదా పిండి, కానీ వరి పిండి కానీ ఏది అవైలబుల్ ఉంటే అది వేసుకోవచ్చు। ఇలా 2 స్పూన్ల వరి పిండి వేసుకున్న తర్వాత దీన్ని బాగా మిక్స్ చేయాలి। ఈ పిండి అనేది బైండింగ్ కోసం విడిపోకుండా బాగా ఉంటుందని ఇలా వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేయాలి। దీన్ని పిండి ముద్దలాగా రెడీ చేసుకొని పెట్టుకోవాలి। దీంట్లో వాటర్ కూడా అవసరం లేదండి, అదే పొటాటో పదనతోటే ఈ పిండి మొత్తం మిక్స్ అయిపోతుంది కాబట్టి ఎలాంటి నీళ్ళు అవి ఎలాంటివి వేసుకోవాల్సిన అవసరం లేదు। ఇలా అయ్యాక వాటిని కొద్ది కొద్దిగా తీసుకుని అరచేతితో సిలిండర్ షేప్ లాగా బుల్లెట్స్ ఉంటాయి కదా ఆ మోడల్ అలాగా చేసుకొని రెడీ చేసుకోవాలి। ఈ మొత్తాన్ని మనకి ఎన్ని ఏ సైజ్ కావాలనుకుంటే, ఎంత మందంగా కావాలనుకుంటే అలా చేసుకొని రెడీ చేసుకోవాలి। వీటిని ఇలా అన్నీ చేసుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోవాలి। తర్వాత పొయ్యి పైన ఒక గిన్నె పెట్టుకొని దాంట్లో స్టాండ్ వేసుకొని నీళ్లు పోసుకొని ఒక గిన్నెకి కొద్దిగా ఆయిల్ రాసుకొని, ఆయిల్ కూడా రాయకుండా వస్తాయండి, ఒకవేళ అతుక్కుంటాయేమో అని ఒక చుక్క ఒక ఆయిల్ మాత్రమే రాశాను దీనికి। మనం సిలిండర్ లాగా చేసుకున్న ఏవైతే ఉన్నాయో వాటిని పెట్టి ఒక 10 మినిట్స్ వరకు ఉడికించుకోవాలి। అలా ఉడికాక వాటిని చూసాక ఇలా కలర్ చేంజ్ అవుతాయి। ఇలా అయ్యాక వాటిని ఒక ప్లేట్లోకి తీసుకొని టమాటో కెచప్తో సర్వ్ చేస్తే ఎంతో టేస్టీ అయిన పొటాటో స్నాక్ ఐటెం, ఈవినింగ్ స్నాక్ ఐటెం రెడీ అండి। వీటిలో ఒక చుక్క నెయ్యి కానీ నూనె కానీ ఎలాంటివి వాడలేదండి, వితౌట్ ఆయిల్ తోటి ఎంతో టేస్టీ అయిన స్నాక్ ఐటెం। మీరు కూడా నచ్చితే ఒకసారి ట్రై చేసి చూడండి, ఎలా వచ్చాయో కామెంట్ రూపంలో చెప్పండి। మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని మంచి వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి। థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో।